తెలుగు జాతికి వన్నె తెచ్చిన అగ్రగణ్యుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభొమ్మ నందమూరి రామారావు ఒకరు ఆ మహానటుడు శతజయంతి ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి అయితే ఆ మహానటుడి ప్రతిభా పాఠవాలు వెండి తెరపై అంతా చూశారు చూస్తున్నారు కానీ ఆయన చేతి రాతను చూసింది మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే కాగితం మీద ముత్యాలు పేర్చినట్లుగా ఉన్న ఆయన చేతి రాత ఉత్తరం తాజాగా సోషల్ మీడియా సాక్షిగా చెక్కెర్లు కొడుతోంది ఈ ఉత్తరంలో ఎక్కడా తప్పులేని వాక్యాలు ఓ రచయిత రాసినట్టుగా రాసిన వ్యాఖ్యానాలు వివరణలు ఉన్నాయి విజయ చిత్ర అనే పత్రిక ద్వారా నాటి పాఠకుల కోసం ఎన్టీఆర్ ఈ లేఖ రాసినట్లు సమాచారం ఈ మూడు పేజీల లేఖ షూటింగ్ విరామ సమయంలో రాసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఉత్తరంలో ఎన్టీఆర్ సంతకం గొలుసుకట్టు రాతతో చాలా చూడ ముచ్చటగా ఉంది ఎన్టీఆర్కు తెలుగు భాషపై మంచి పట్టు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన చదువులోనే కాదు చిత్రలేఖనంలో కూడా ముందుండేవారు నాటి మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆయన ఏడవ ర్యాంకు సాధించి మంగళగిరిలో సబ్ గా కొలువు చేశారు ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన నట విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించారు ఆయన చదువులోనే కాదు చిత్రలేఖనంలో కూడా ముందే ఉండేవారు నాటి మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఆయన ఏడవ ర్యాంకు సాధించి మంగళగిరిలో సబ్ రిజిస్ట్ర గా కొలువు తీరారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి